సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిగా అయ్యారు. మన తెలుగు తేజాన్ని భారతదేశం నలుమూలలా వ్యాపింపజేశారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యాభ్యాసం, కాలిఫోర్నియా యూనివర్సిటీలో కూడా ఉన్నత విద్యాభ్యాసం చేశారు. అలాగే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ స్టాండ్, నేలపై నడిచిన దేవదారు వృక్షాలు స్త్రీలు అని మహిళల్ని ఆయన ఉటంకిస్తాడు. అట్లాగే కాశీ విశ్వవిద్యాలయం పెద్దలు జస్టిస్ లావణ ఆశిసా గారు, ముఖ్య కీలక ఉపన్యాసం చేయబోతున్న పెద్దలు డాక్టర్, సినీ నటులు రామసామ చౌదరి గారి కంటే కూడా చాలా విలువైన సమాచారాన్ని తెలుగు జాతికి అందిస్తూ ఉన్నారు. రాయుడు గారికి ఈ సభ ద్వారా నాకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా జస్టిస్ లావనాయేశ్వరరావు గారు, వారి న్యాయవాది నుంచి నేను ఎరుగుదును. ఒక ప్రిన్సిపల్ అడ్వకేట్, ముఖ్యంగా సామాజిక సమస్యల పట్ల, రాజ్యాంగం పట్ల చాలా సున్నిత పరిశీలన ఉన్నటువంటి ఒక న్యాయవాది, జడ్జిగా కూడా చాలా అరుదైన జడ్జిమెంట్స్ రాసిన సందర్భాన్ని నేను కొన్ని చదివాను. వారి న్యాయ తృష్ణ, న్యాయ పరిణితి చూడాలంటే నేను ఈ మధ్యన ఒక సందర్భంలో మహారాష్ట్ర రిజర్వేషన్కి సంబంధించి ఒక జడ్జిమెంట్ చదివాను. దానిలో వారి కెపాసిటీ, వారి యొక్క కమిట్మెంట్, కాన్స్టిట్యూషన్ పట్ల వాళ్ళకున్న వారికి ఉన్నటువంటి పరిణతి ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అదే ఏ జడ్జిమెంటు చూసినా అట్లానే ఉంటుంది. న్యాయ తృష్ణ, రాజ్యాంగం పట్ల కమిట్మెంటు, ఒక ప్రొఫెషనలిజం. అంటే నాయేశ్వరరావు గారి స్టైలే చూడాలి, అడ్వకేట్గా కానీ జడ్జిగా కానీ ఒక స్టైల్ ఉందంటే అది నాయేశ్వరరావు గారికి ఉంది. అంత అరుదైన న్యాయమూర్తి నాయేశ్వరరావు గారు. నేనైతే ఒక లా విద్యార్థిగా చెప్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి. నాకు కోకా సుబ్బారావు గారి గురించి చదివాను నేను. ఆయన చాలా గొప్ప జడ్జిమెంట్స్ మన న్యాయ వ్యవస్థని ఒక కొత్త పుంతలు తొక్కించి, కొత్త ఆలోచనలు రేకెత్తించినటువంటి ఒక హైలీ వెరీ లూసిడ్ అండ్ వెరీ ఇంటలెక్చువల్ జడ్జ్ అన్నమాట. బహుశా ఆ కోవలో మన తెలుగువాడు జస్టిస్ లావనాయేశ్వరరావు గారు ఆ తరం మనిషి, ఆ వారసత్వం ఆయనకు ఉందని చెప్పేది నా భావన. వెరీ వెరీ సౌండ్ నాలెడ్జ్ అబౌట్ కాన్స్టిట్యూషన్. బహుశా ఇప్పుడున్న న్యాయమూర్తుల్లో చాలా అరుదైన న్యాయమూర్తి అని చెప్పడానికి ఒక లా విద్యార్థిగా నాకు ఎలాంటి సందేహం లేదు. నేను చూస్తూ ఉన్నాను, చాలా క్లోజ్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ నేను చదివే అలవాటు ఉంది కాబట్టి నాయేశ్వరరావు గారి యొక్క కెపాసిటీని చెప్తా ఉన్నాను. ఒక కోకా సుబ్బారావు గారి తర్వాత అంత నాలెడ్జ్, అంత కెపాసిటీ ఉన్నటువంటి జడ్జి నాయేశ్వరరావు గారని నేను. Thank you.
పాట వస్తా ఉంది, వీరగంధము తెచ్చినారో వీరులెవరో తెలుపండి అని. మనకే ఒళ్ళు గగురు పడుస్తూ ఉంది అది వింటా ఉంటే. ఇప్పుడు స్వాతంత్ర సమరంలో వాళ్ళందరికీ సత్యాగ్రహం చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఈ పాట రాశారని చదివాను నేను. దీని మూలంగా ఎంత ప్రోత్సాహం ఉత్సాహం ఉండి ఉంటుందో అప్పుడు ఊహించుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ పుస్తకావిష్కరణకి నన్ను పిలవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. త్రిపురనేని రామస్వామి చౌదరి ఎందుకని పెట్టుకొని ఉంటుంటే ఉండి ఉంటారంటే వర్ణాధిక్యత కోసం దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కదా చౌదరి అంటే మళ్ళీ అది ఇంకొక తెగకి ఆధిపత్యం ఉంటారు కదా అందుకని మానేసి ఉంటారేమో. ఐడెంటిటీ ఉండటం తప్పేం లేదు వరప్రసాద్, కానీ సమాజంలో సమానత్వం కోసం పోరాడేటప్పుడు ఐడెంటిటీ ఉండకూడదు. ఈ సమాజంలో కులం మతం ప్రాంతం ఇవన్నీ లేకుండా అందరికీ ఒకటే ఐడెంటిటీ ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. సో అట్లాంటప్పుడు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాకూడదని మన రాజ్యాంగంలో ఉన్నదాన్ని రామస్వామి చౌదరి గారు ఎప్పుడో 1920లోనూ 30లోనూ దాని గురించి వారు రాసిన పుస్తకాలు వారు చేసిన ప్రయత్నం మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత మనకి పొలిటికల్ డెమోక్రసీ వచ్చింది కానీ సోషల్ డెమోక్రసీ ఎకనామిక్ ఈక్వాలిటీ ఇంకా లేదు. అది రావటానికి ఇంకా చాలా రోజులు పడుతుంది. అది ఎందుకు రావట్లేదంటే ప్రభుత్వాలపైన భారం కాదు, అది మనలో మన మనస్సులో మార్పు రాకపోవడంతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. తోటి మానవుణ్ణి సమానంగా చూడనంతకాలం ఈ సమాజం కులం పేరుతోటి మతం పేరుతోటి డివైడ్ ఉన్నంతకాలం మనకి డెమోక్రసీ రానిట్టే. 26 నవంబర్ 1949లో అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో లాస్ట్ స్పీచ్ చేశారు. ఆ స్పీచ్లో మనది ఒక జాతి ఒక దేశం అంటే చాలా కష్టం ఇప్పుడు, ఎందుకంటే మన దేశంలో ఈ కులాల వారీగా సమాజం అంతా విభజించబడి ఉంది. ఎప్పుడైతే ప్రజలందరూ ఈ కులం సంగతి మర్చిపోయి అందరూ సమంగా ఉంటారో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినట్టని చెప్పారు. ఒక పొలిటికల్ డెమోక్రసీ అంటే ఏంటంటే ఒక మనిషి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ. సో ఇది పొలిటికల్ డెమోక్రసీ. కానీ ప్రతి మనిషికి అదే విలువ ఉందా అంటే ఆ రోజుల్లో లేదు, ఇప్పుడు కూడా ఉందో నాకు సందేహం. సో ఇది అభ్యున్నతి కావాల్సిన సమాజంలో కావాల్సిన మార్పు. దీన్ని ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం గుర్తుపెట్టి రామస్వామి చౌదరి గారు ఇన్ని రచనలు చేశారు. సంఘం దాన్ని గుర్తించి మనం కూడా దీన్ని గురించి ఆలోచించి మనలో మార్పు తీసుకురావడం కోసం ఈ పుస్తకాలను చదవాలి. రైడ్ గారు నా పైన ఒక పెద్ద భారం పెట్టారు, ఇది 15వ పుస్తకం కాకుండా 14 పుస్తకాలు చదవమని. అది నిజంగానే బరువుగా ఉంది. మానస ఫౌండేషన్ రైడ్ గారికి అభినందనలు. ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పుస్తకాలని రిలీజ్ చేసి పుస్తక పఠనని ఎంకరేజ్ చేయటం చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో పుస్తక పఠనం చాలా తగ్గిపోయింది. పుస్తక పఠనం మూలంగా వచ్చే లాభాలు చాలామందికి తెలియదు. మనకి బ్రెయిన్లో సొమాటో సెన్సరీ వార్టెక్స్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది, నార్మల్గా డాక్టర్లకు తెలుసు. మన బాడీలో ఎప్పుడన్నా మూమెంట్ కానీ పెయిన్ కానీ ఉన్నప్పుడు దాంట్లో స్టిమ్యులేషన్ ఉంటుంది. పుస్తకం చదివినప్పుడు రీసెర్చ్ ప్రకారంగా
ఈ సొమాటో సెన్సరీ వార్టెక్స్లో కొంచెం తేడా ఉంటుంది. మనిషిలో నెట్వర్కింగ్ ఆ బ్రెయిన్లో పెరుగుతుంది. ఇదే కాకుండా ఎంపతి, ఎంపతి అంటే సానుభూతి. రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే హ్యూమన్ మైండ్ ఎఫెక్ట్ అనే ఒక థియరీ ఉంది. మన గురించి మనం ఆలోచిస్తాం, కానీ వేరే వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకోవటం ఎంపతి, సానుభూతి. పుస్తక పఠనం మూలంగా ఈ సానుభూతి, ఎంపతి పెరుగుతుంది. సమాజంలో అందరూ పడే బాధలు, అందరూ పడే కష్టాలు, అందరి జీవిత విధానం ఇవన్నీ తెలుసుకోవడానికి అవసరం ఉంటుంది. ఇంకొకటి ఉంది, మాథ్యూ ఎఫెక్ట్ అని ఒక థియరీ ఉంది. ఈ మాథ్యూ ఎఫెక్ట్ ఏంటంటే ఇది ఎకనామిక్స్ కూడా అప్లై అవుతుంది. ఉన్నవాళ్ళకే ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎకనామిక్స్ ఎఫెక్ట్ ఏంటంటే ఆస్తి, లేని వాళ్ళకి ఉండనే ఉండదు. ఎకనామిక్ డిస్పారిటీ మన సమాజంలో ఉన్నవారికి ఉంది, లేని వాళ్ళు ఇంకా దిగబడిపోతున్నారని. చదువులో వొకాబులరీ పెరగటానికి, నాలెడ్జ్ పెరగటానికి ఈ మాథ్యూ ఎఫెక్ట్ ఏదైతే బైబిల్లో రాసిందో దాన్ని అప్లై చేస్తారు థీరీ. ఎలాగంటే చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి, వొకాబులరీ పెరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఏం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏ ప్రొఫెషన్ చేయాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. చదువు మూలంగా ఇది చాలా ఎక్కువ అవుతుంది, చదవని వాళ్ళకి ఇంకా తక్కువైపోతుంది. సో మాథ్యూ ఎఫెక్ట్ కూడా అప్లై అవుతుంది. నాలాంటి వయసు మీద పడుతున్న వాళ్ళకి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి చదువు మూలంగా వచ్చే లాభాలు ఇంకా చాలా ఉన్నాయి. యోగాకి వచ్చే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చదువుతోటి మైండ్లో స్టిమ్యులేషన్ అంత ఉంటుంది. అదేవిధంగా డిమెన్షియా, ఆల్జిమర్స్ లాంటి జబ్బులు కూడా చదువుకునే వాళ్ళకి 20% తక్కువ వస్తుందని చెప్పి ఒక మాయో క్లినిక్ థియరీ ఉంది. ఎందుకంటే మైండ్లో లీజన్స్ కానీ ఇట్లాంటివి బ్రెయిన్లో తక్కువ ఉంటాయి చదువుకునే వాళ్ళకి. సో చదువు చాలా మంచి అలవాటు ఫిజికల్గా కూడా. చదువు మూలంగా వచ్చే మెయిన్ లాభం ఏంటంటే విజ్ఞానం, విజ్ఞానంతో పాటు వికాసం. వికాసంతో పాటు ఒక మనిషికి పరిపూర్ణంగా ఎదగటానికి వచ్చే సంపద చదువులో నుంచి వస్తుంది. ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన మానస ఫౌండేషన్స్కి కంగ్రాచులేషన్స్ చెప్పాల. వాళ్ళు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన దానికి మనం, మన స్నేహితులు అందరితో చెప్పి ఈ పుస్తకాలని చదివించి పుస్తక పఠనం వల్ల వచ్చే ఉపయోగాలని మనం గుర్తిస్తే చాలా మంచిది. వరప్రసాద్ నా గురించి చాలా ఎక్కువ చెప్పాడు. నేను చాలా చిన్నవాడిని, నాకు ఒక ఉద్యోగం ఇచ్చారు, ఆ ఉద్యోగం చేస్తున్నాను. కోకా సుబ్బారావు గారితో పోల్చగలిగేంత ఆయన ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. నేను చాలా చిన్నవాడిని, ఆయన అభిమానం. వరప్రసాద్ నేను కలిసి ఒక 25 ఏళ్ల క్రితం ఒక కేసులో కేసు ఆర్గ్యూ చేశాం. వాళ్ళ మాదిగా కేసే సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేశాను నేను. అప్పటి నుంచి వరప్రసాద్ తెలుసు నాకు. నేను మీకు ఆఖరిగా చెప్పేదండి, ఇంకో ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళిపోవాలి నేను, అందుకని కొంచెం తొందరగా ముగిస్తున్నాను. నా స్నేహితులు ఆదినారాయణలానో, రప్పయ్య గారులానో, పుస్తకాలు చదివే అలవాటు లేదు. లా పుస్తకాలు చదవటం సరిపోయింది జీవితం అంతా నాకు. ఈ పుస్తకాలు చూసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను, తెలుగు సాహిత్యం బాగా చదివి మన తెలుగుని, తెలుగు ప్రాముఖ్యతని గుర్తించి దాంట్లో ఉన్నదాన్నంతా మనం కొంచెం ప్రాక్టీస్లో పెట్టగలిగితే చాలా సంతోషంగా ఉంటుందని నా ఉద్దేశం. నమస్కారం.